India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Sreedhar garu. Namaste andi. DP marchina tappena anna question mark ivala repu chaala mandi students lo manu vintu unnam. Ee vidhanga untundunnante gantako DP marche manushulnu kuda manam chustu untam. Pillalaithe DP ల పైన స్టేటస్ ల పైన ఉన్నంత ఫోకస్ అకాడమిక్స్ లో కానీ వాళ్ళకి సంబంధించిన గోల్స్ పైన కానీ కనిపించదు. ఇంట్లో పేరెంట్స్ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. డీపీల పైన కాన్సన్ట్రేషను ఇంట్లో పిల్లల పైన ఉండదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే డీపీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అంటారు. ఇక్కడ ఒక డౌట్, మీరు డీపీ మా ఛానల్ అవుతుంది 1 వీక్ అయిపోయింది. 1 వీక్? ఓ గ్రేట్. స్టేటస్? స్టేటస్ ఈ మధ్య కాలంలో పెట్టలేదు సార్. సో మీదైతే బతికిపోయారు యాక్చువల్లీ. ప్రాక్టికల్గా స్టేటస్లు పెట్టినప్పుడు ఎంతమంది చూశారు? 5 నిమిషాలు ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేస్తాం సార్. అది సైకలాజికల్గా అదో డిసార్డర్లో అయిపోయింది, ఖచ్చితంగా చూస్తాం. సోషల్ యాక్సెప్టెన్స్, మనిషి సంఘజీవి అనుకున్న తర్వాత నా ఫోటోని కానీ నన్ను కానీ అందరూ ఇప్పుడు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే కనుక యాక్సెప్ట్ చేశారు, అందరూ ఏదో లైక్లో లవ్లో పెట్టారు అంటే కనుక ఇంకా నేను అచీవ్ చేసి అయిపోయాను. అంటే మనిషి తనను తాను నమ్ముకోవటం మానేసి మిగతా వాళ్ళు అందరూ ఒప్పుకుంటేనే నేను సక్సెస్ అని చెప్పేసి అనే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు దానిని ఫుల్ఫిల్ చేస్తుంది ఏంటంటే డీపీలు. ట్రూ. అంటే ఒక ఫోటో మార్చంగానే నువ్వు హీరోలాగా ఉన్నావు, నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావు, లేకపోతే కనుక ఆసమ్మ అని చెప్పేసి అని ఇలా రకరకాలుగా కామెంట్లు వచ్చినాయి అనుకోండి, రాగానే ఇక అన్నీ పక్కన పడిపోతాయి. మీ కెరీర్ పక్కకి వెళ్ళిపోతుంది, చదవాల్సిన పక్కకి వెళ్ళిపోతాయి, లేకపోతే కనుక చేయాల్సిన బాధ్యతలో మీరు అన్నారు పేరెంట్స్, ఇళ్లలో పేరెంట్స్ చాలామంది వాళ్ళ ఏజ్ గురించి ఏం కించపరచడానికి మాట్లాడలేదు. ఏజ్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఏజ్కి వచ్చిన తర్వాత పిల్లల యొక్క పెంపకం మేర శ్రద్ధో, కెరీర్ మేర శ్రద్ధో, ఇంకో దాని మేర శ్రద్ధో, వాళ్ళకి బాధ్యతలు నేర్పించడం మేర శ్రద్ధో పెట్టాలి. కానీ చాలామంది పేరెంట్స్ ఏమవుతున్నారంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వలన డీపీ మార్చేసి వాళ్ళు కూడా ఒక రకమైన మాయలో డీపీ మార్చితే కనుక లైక్లు కామెంట్లు వచ్చేసేస్తాయి. సో ఏజ్ తగ్గిపోయినట్లు పీపుల్ అందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారనో రకరకాలుగా మాయలో పడిపోయి ఇంకో పక్క పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఏమంటారు, నువ్వు చదువుకోరా, నువ్వు బుద్ధిగా చదువుకో, అది ఇది అని చెప్పేసి వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. మిర్రర్ న్యూరాన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి బ్రెయిన్లో. పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలలో ఉండే మిర్రర్ న్యూరాన్స్ వాటిని అనుకరించడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలకే హీరో హీరోయిన్స్, పేరెంట్స్ ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. మీరు డీపీ మార్చుకొని మీరు బయట పీపుల్ యొక్క యాక్సెప్టెన్స్ ఉన్న డీపీ ఎంతమంది చూశారని పిల్లలతో అంటారు. సో వాళ్ళు దే పెట్టేసి నా ఫ్రెండ్స్ అందరూ చూశాను వెళ్తా అంటారు, తెలియకుండా డీపీ ప్రపంచంలో కొట్టుకుపోతారు. ఇంకో అదృష్టం ఏంటంటే సార్, వాట్సాప్కి స్టేటస్ ఎంతమంది చూసారో ఆప్షన్ ఉంది, కానీ డీపీ ఎంతమంది చూసారనే ఆప్షన్ ఉంటే ఇది ఇంకెంత దాకా వెళ్తుందో సార్? మరి ఆ టూల్ కూడా ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అవకాశం లేదేమో అని అనిపించింది. దానికి ప్రత్యామ్నాయంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి కదా, సో వాటిలో కామెంట్స్ లవ్లు పెడతారు కాబట్టి. సో ఖచ్చితంగా ఎక్కడో చోట ఈ ఇన్స్టెంటోగా వచ్చే ప్లెజర్లో పడిపోతూ ఉన్నారు. డోపమిన్ అనేది బ్రెయిన్లో ఒక న్యూరో కెమికల్ గురించి అక్కడ చెప్పుకోవాలి. ఎందుకు డీపీ మారుస్తూ ఉంటారంటే కనుక ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీపీ మారిస్తే లేదా స్టేటస్ పెడితే 100 మంది చూశారనుకోండి, సో పర్లేదు నన్ను 100 మంది చూశారు అని చెప్పేసి అని ఒక రకమైన డోపమిన్ అని ప్లెజర్ హార్మోను నా బ్రెయిన్లో రిలీజ్ అయ్యింది. సో ఈరోజు వరకు బాగానే ఉంది. రేపు 105 మంది చూడకపోతే కనుక, 90 మంది చూస్తే కనుక ఆటోమేటిక్గా నేను డిసప్పాయింట్ అవుతా, ఆ హార్మోన్ రిలీజ్ కాదు. ఆ హార్మోన్ ఏంటంటే కాఫీ రోజు తాగితే లేదా సిగరెట్ రోజు తాగితే డ్రింక్ చేస్తే కనుక ఎలాగైతే అడిక్టివ్గా ఉంటుందో, బానిసత్వం ఏర్పడుతుందో, అలాగే డోపమిన్కి బానిస అయితే ఇవాళ 100 మంది చూసారు, రేపు 105 మంది చూడాలి, రేపు 150 మంది చూడాలి, 1000 మందికి వెళ్ళాలి, 1000 మందికి వెళ్ళాలి, ఇలాగ మళ్ళా ఆ పర్టికులర్ డోపమిన్ హార్మోను అడిక్షన్ పెరిగిపోయి అదే పని మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పేసి ప్రేరేపిస్తుంది. దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది సార్, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకు తెలియదు కానీ మీరు అన్నట్టుగానే మనిషి తెలియకుండా వాటిలో కొట్టుకుపోతూనే ఉంటూ ఉంటాం. ఏదన్నా ఒకటి మనం పెట్టాము, అప్లోడ్ చేసాము అంటే ఎంతమంది చూస్తారు, దాని రెస్పాన్స్ ఏంటని పదే పదే మన ఆలోచన అంతా అటే వెళ్తుంది. అండ్ ఎవరు చూడలేదో వాళ్ళపైన ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది, చేయాల్సిన దానిపైన ఫోకస్ చేయము. యూత్ విషయానికి వస్తే డీపీ ఇంకా ఏ స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంటారు? యాక్చువల్లీ ఏంటంటే గతంలో మీరు చూస్తే ఈ టెక్నాలజీ రాకముందు, ఫోన్లు అనేది రాకముందు, పిల్లల సంవత్సరం మొత్తం చదివి బాగా కష్టపడి మార్కులు తెచ్చుకొని నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ మదర్ దగ్గరకు ఫాదర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాళ్ళ మదర్ ఫాదరు
శబాష్ అని చెప్పేసి అంటే కనుక సాటిస్ఫై అయిపోయేసి మా నాన్న నన్ను మెచ్చుకున్నాడని ఆ సంతృప్తితో నెక్స్ట్ ఇయర్ ఇంకాస్త కష్టపడి చదివేవాళ్ళు. అంటే ఒక సంతోషం రావాలంటే డోపమైన్ రిలీజ్ కావాలంటే సంవత్సరం కాలం పట్టేది. కష్టపడి చదివి చదివి చదివేసి ఫైనల్కి వచ్చేటప్పుడు రిజల్ట్స్ వచ్చేటప్పటికి బాగా చదివాను. అంటే సంవత్సరం పాటు కెరీర్ అనేది హ్యాపీగా సాగిపోయింది ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ సంవత్సరం పాటు చదివే అవసరం లేకుండా ఇప్పుడు 10 నిమిషాల్లో ఫోటో మారిస్తే కనుక సంతోషం వచ్చేస్తుంటే ఇంకా కష్టపడి ఎవరు చదువుతారు? మీకు బేసికల్గా 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఆ 1 లక్ష రూపాయలు చిన్న పనికి వస్తుంది, పెద్ద పనికి వస్తుంది. అంటే మీరు పెద్ద పని చేస్తారా చిన్న పని చేస్తారా? హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు చిన్న పనికే చేస్తుంది. మీ చిన్న పని ఏంటి? ఫోటో డీపీ మార్చడం. పెద్ద పని ఏంటి? కష్టపడి పనిచేయడం. కష్టపడి ఎందుకు చేస్తారు? మీరు డీపీ మారుస్తారు. సరే, సంతోషం వచ్చింది. సంతోషం అనేది ఎండ్ రిజల్ట్గా ఉండాలి. కానీ సంతోషం ముందే వచ్చేస్తే మరి చదవాల్సిన చదువు ఎవరు చేస్తారు? జీవించాల్సిన జీవితం ఎవరు చేస్తారు? సో ఇది మెయిన్ ఛాలెంజ్ పిల్లలకి. పిల్లల పట్ల వాళ్ళకు ఒక ప్రాసెస్ నేర్పించకపోతే వాళ్ళ కెరీర్ మీద డీపీ నుంచి లేకపోతే రీల్స్ నుంచి వీటన్నిటి నుంచి కూడా వాళ్ళని సీరియస్నెస్ వైపు, జీవితం వైపు, బాధ్యతల వైపు, స్టడీస్ వైపు మళ్ళించకపోతే కనుక ఈ లైక్లు కామెంట్లు చూసుకుంటూ ఆన్లైన్లో నేను సెలబ్రిటీని అని చెప్పుకుంటూ అలా బతికేస్తారు. మేము బాగున్నామని చూపించుకోవడానికి సెలబ్రిటీలు మనం చాలామందిని చూస్తున్నాం. 6 నెలల్లో సెలబ్రిటీగా ఉంటారు, 7వ నెల వచ్చేటప్పుడు కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు, వీళ్ళు ఏమైపోయారో వాళ్ళకి అర్థం కాదు. సో సెలబ్రిటీ అనేది ఏదో అప్పటికప్పుడు హడావడి చేసేసి ఆన్లైన్లో వచ్చేసేది కాదు. లైఫ్ అనేది 100 ఇయర్స్ లైఫ్ అనుకుంటే, ఒక 60-70 ఇయర్స్ ఇలా లైఫ్ అనుకుంటే అంతకాలం పాటు ఎప్పుడూ లైవ్లీగా, ఎప్పుడు కూడా డైనమిక్గా నేర్చుకుంటూ 100 మందికో 100,000 మందికో ఉపాధి ఇస్తూ ఆ విధంగా జరిగితే అది నిజమైన సక్సెస్. ఆ మైండ్ సెట్ పిల్లలకి పెంచాలి. కేవలం డీపీల ద్వారా ఈ మూమెంట్కి ఏదో సంతోషం వచ్చిందని పేరెంట్స్, అదే మీరు అన్నారు, పేరెంట్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక పిల్లలు ఎక్కడ సీరియస్నెస్ నేర్చుకుంటారు? వాళ్ళే ఎక్కువ ఫోకస్ దాని మీదే ఉంటుంది. సార్, ఇవాళ ఏది పెట్టాలి, రేపు ఏది పెట్టాలన్న ప్లాన్తో ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం డ్రెస్సులు కొనుక్కోవటం లేకపోతే రకరకాల షాపింగ్లు చేయటం ఇదంతా చేస్తూ పోతే కనుక మీ పిల్లల్ని ఎటువైపు లాక్కెళ్తున్నారు ఒకసారి ఆలోచించండి. పిల్లల్ని బాధ్యత వైపు లాక్కెళ్తున్నారా, పిల్లల్ని మీలాగా ఏదో వ్యామోహంలో పడిపోయేసి అలాగ తెలియని మాయలో కొట్టుకుపోయేలాగా చేస్తున్నారా? సో పిల్లల పేరెంటింగ్ పట్ల ఖచ్చితంగా కూడా మీరు మారితేనే, మీరు డిసిప్లిన్ నేర్చుకుంటేనే, మీరు జీవితం పట్ల సీరియస్నెస్ పెంచుకుని పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళ కెరీర్ని డిజైన్ చేస్తేనే వాళ్ళు కూడా బాగుపడతారు. ట్రూ, ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలామందికి వీటి ఇంపాక్ట్ తెలీదు. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా టెక్నాలజీ మన ముందుకు వచ్చింది అంటే అది మన మంచి కొరకు. డీపీ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది పెట్టుకోవడానికి, దాన్ని మనం తప్పుపట్టాం. బట్ వేరే వాళ్ళ అటెన్షన్ని గ్రాబ్ చేయడం, వేరే వాళ్ళ అటెన్షన్ కోసం మనం ఫోకస్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. దాని మాయలో పడి స్టూడెంట్స్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆ డీపీల ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మార్కింగ్ అని, ఫోటోలు బయటకు వెళ్ళిపోయాయని అంతదాకా తెచ్చుకునే అవసరం వచ్చేసింది. సో కొంతలో కొంత అలర్ట్గా ఉండి సెక్యూరిటీస్ని కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనం వీటి గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.